అనంత టీడీపీ సీనియర్స్లో టికెట్ టెన్షన్ మొదలైంది. సీనియర్లు జూనియర్లు లేరని, సీట్ల కేటాయింపునకు సర్వేలే కీలకమని చంద్రబాబు తేల్చేశారు. అంతేకాదు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సామాజిక సమీకరణాల లెక్కలు వేస్తామంటూ స్పష్టం చేశారు. ఇక గత వారం కూడా హైదరాబాద్లో చంద్రబాబును కలిసింది జేసీ ఫ్యామిలీ. అనంతపురం ఎంపీ సీటును జేసీ పవన్కు ఖరారు చేయాల్సిందిగా జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. అయితే సర్వేల తర్వాతే అంటూ జేసీకి తేల్చి చెప్పారు బాబు. అధికారంలోకి రావటమే లక్ష్యంగా కలిసి పనిచేయాలన్నారు. ఈ పరిణామాలతో దశాబ్దాలుగా నియోజకవర్గాల్లో కర్చీఫ్ వేసుకున్న నేతల్లో ఆందోళన మొదలైంది. అటు చంద్రబాబు పర్యటనలో సీట్ల లెక్కలు తేల్చేస్తారని ఆశించిన నేతల్లోనూ గుబులు పట్టుకుంది. దీంతో ఎవరి సీట్ ఉంటుందో, ఎవరి సీట్ పోతుందో అన్న ఆందోళనలో అనంత తమ్ముళ్లు ఉన్నారు. అనంత టీడీపీ సీనియర్స్లో టికెట్ టెన్షన్ మొదలైంది. సీనియర్లు జూనియర్లు లేరని, సీట్ల కేటాయింపునకు సర్వేలే కీలకమని చంద్రబాబు తేల్చేశారు. అంతేకాదు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సామాజిక సమీకరణాల లెక్కలు వేస్తామంటూ స్పష్టం చేశారు. ఇక గత వారం కూడా హైదరాబాద్లో చంద్రబాబును కలిసింది జేసీ ఫ్యామిలీ. అనంతపురం ఎంపీ సీటును జేసీ పవన్కు ఖరారు చేయవలసిందిగా జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. అయితే సర్వేల తర్వాతే అంటూ జేసీకి తేల్చి చెప్పారు బాబు. అధికారంలోకి రావటమే లక్ష్యంగా కలిసి పనిచేయాలన్నారు. ఈ పరిణామాలతో దశాబ్దాలుగా నియోజకవర్గాల్లో కర్చీఫ్ వేసుకున్న నేతల్లో ఆందోళన మొదలైంది. అటు చంద్రబాబు పర్యటనలో సీట్ల లెక్కలు తేల్చేస్తారని ఆశించిన నేతల్లోనూ గుబులు పట్టుకుంది. దీంతో ఎవరి సీట్ ఉంటుందో, ఎవరి సీట్ పోతుందో అన్న ఆందోళనలో అనంత తమ్ముళ్లు ఉన్నారు. అనంత టీడీపీ సీనియర్స్లో టికెట్ టెన్షన్ మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, భోగి, అనంతపురం టీడీపీ సీనియర్ నేతల్లో టికెట్లకు సంబంధించిన టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఉరవకొండ పర్యటనకు వచ్చినప్పుడు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో సీనియర్లో గుబులు పుట్టిస్తున్నాయి. జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు జిల్లా నేతలను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశాడు. సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని, అలాగే సామాజిక సమీకరణాల కోణంలో కూడా అభ్యర్థులు బరిలో దింపబోతామని చంద్రబాబు నేతలకు, సీనియర్ నేతలకు, అలాగే మిగిలిన నేతలకు కూడా స్పష్టంగా తెలియజేసిన సమాచారం. మరోవైపు దశాబ్ద కాలంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో, టికెట్లు ఆశిస్తున్న వారికి ఒక గుబులు మొదలైందని చెప్పచ్చు. తమకే టికెట్లు వస్తాయని చెప్పి ఇప్పటివరకు ప్రచారం చేసుకున్న నేతల్లో కూడా టీడీపీ అధినేత చేసిన కామెంట్స్ గుబులు పుట్టిస్తున్నాయి. ప్రతి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 14 నియోజకవర్గాలు ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధించాలని కృతనిత్యంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే విభేదాలు వీడాలని, త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు చేసిన కామెంట్స్తో తమ సీనియర్లు అన్న భావనలో ఉన్న వారు కూడా భయపడుతున్నట్టు తెలుస్తుంది. సీనియర్లు జూనియర్లను తేడా లేకోకుండా ప్రతి ఒక్కరూ ఎవరికి సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తారో వారు పనిచేయాలని సూచించారు. అలాగే సామాజిక సమీకరణాల కోణంలో కూడా ఎక్కడ వైసీపీ సామాజిక సమీకరణాల కోణాల్లోనే అభ్యర్థులు నిలిపిందో అలాంటి చోట్ల కూడా తాము కూడా అదే సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థులు బరిలో దింపుతామని కూడా సూచనప్రాయంగా చంద్రబాబు చెప్పడంతో దశాబ్దాలుగా ఖర్చు వేసుకొని నియోజకవర్గాల్లో కూర్చున్న ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరవుతున్నారో వారు కూడా టికెట్ వస్తుందా రాదన్న ఒక ఆందోళన మొదలైంది. గత వారం రోజుల కిందటే జేసీ పవన్ రెడ్డి కూడా అనంతపూర్ పార్లమెంట్కి సంబంధించిన టికెట్ పరిశీలనలో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. అదే సమయంలో కూడా చంద్రబాబు స్పష్టంగా వారికి కూడా సర్వేల ఆధారంగానే ఎంపీలు కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్లు కేటాయింపు ఉన్నాడని చెప్పడం జరిగింది. పోగి ఏదైనప్పటికీ చంద్రబాబు పర్యటనలో సీట్ల లెక్కలు తేలుస్తారని భావించినప్పటికీ చంద్రబాబు చేసిన కామెంట్స్ మాత్రం ఇటు టీడీపీకి సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు టికెట్లు తమకే అని ధీమాతో ఉన్న నేతల్లో మాత్రం గుబులు మొదలైంది. సర్వేలో ఆధారంగా అయితే తమ ఎక్కడ సీటు కోల్పోతామన్న భయం కూడా నియోజకవర్గ నేతల్లో నెలకొనింది. భోగి, థ్యాంక్ యూ శ్రీనివాస్.